బేస్ మరియు యాసిడ్ మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా యాసిడిటీ అన్నారా? ఏంటి యాసిడ్ మాత్రం మింగటం చూసారా మీరు? ఇవి మన కడుపులో ఎలా పనిచేస్తాయో ఈరోజు చూద్దాం. ఈ సరదా ప్రయోగం మీ స్నేహితులతో కూడా చేయవచ్చు. కావలసిన ద్రవణాలు సోడియం హైడ్రాక్సైడ్, యూనివర్సల్ ఇండికేటర్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మంచినీరు 2 గ్లాసులు, సిరంజి, చిన్న కర్రపుల్ల. మీకు ఈ ప్రయోగం చేయడానికి కొన్ని రసాయనాలు కావాలి. మొదట యూనివర్సల్ ఇండికేటర్ కావాలి. ఇది మనం తీసుకున్న ద్రావకం యాసిడ్ లేదా బేసిక్ అనేది చెబుతుంది. మనం ఈ యాసిడ్ను ఏ లిక్విడ్కైనా కలిపి పరీక్షించవచ్చు. ద్రావకం ఎర్రని రంగులోకి మారితే అది యాసిడ్, నీలిరంగులోకి మారితే అది బేసిక్. ద్రావకం గాని ఆకుపచ్చ రంగులో ఉంటే అది యాసిడ్ గాని బేసిక్ గాని అవుతుంది. మొదట మనం నీరు ఎసిడిక్కా లేక బేసిక్గా అనేది చూద్దాం. ముందుగా మనం నీటికి యూనివర్సల్ ఇండికేటర్ కలుపుదాం. దాని రంగు ఆకుపచ్చగా మారితే నీరు సహజ సిద్ధమైనది అని అర్థం. నీరు ఎసిడిక్ గాని బేసిక్ గాని అయి ఉంటుంది. ఈ ద్రావకానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలుపుదాం. ఈ యాసిడ్ చాలా బలమైనది కాబట్టి సిరింజితో తీసుకుని చుక్కా చుక్కా వెయ్యాలి. ఈ యాసిడ్ను నీటికి కలిపినట్లయితే నీరు ఎర్రని రంగులోకి మారుతుంది. ఎర్రని రంగు నీరు ఎసిడిక్ అని చెబుతుంది. ఇప్పుడు మనం బలమైన ద్రావకాన్ని కలిపి చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపి రంగు ఎలా మారుతుందో చూడండి. రంగు ఆకుపచ్చ నుండి పసుపు రంగులోకి మారింది. మరి కొంచెం ఎక్కువ బేస్ కలిపినట్లయితే ద్రావణం నీలిరంగు లేదా బేసిక్గా మారుతుంది. ఇప్పుడు మనం యాంటీ యాసిడ్ ద్రావణం మెగ్నీషియం పాలును ద్రావణానికి కలిపినట్లయితే దాని రంగు ఏమాత్రం మారదు మరియు ద్రావణం బేసిక్గా ఉంటుంది. కాబట్టి యాంటీ యాసిడ్ కూడా ప్రకృతిలో ప్రాథమికమే. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ ద్రావణాన్ని కలిపి రంగులను స్కేడుపై నమోదు చేయండి. రంగుల పరివర్తన కింద నుండి పైకి మారుతుంటాయి. నీలిరంగు ఆకుపచ్చని రంగుకు చివరగా సాంతృప్త ద్రావణం ఎర్రని రంగుకు మారుతుంది. యాసిడ్స్ మరియు బేసిస్ తెలుసుకోవడానికి చాలా సరదాగా తెలుసుకునే ప్రయోగం ఇది.